హాయ్ అండి, నమస్కారం. ఆమనీతో కబుల్లకు స్వాగతం. కలకత్తా నగరంలోని హౌరా బ్రిడ్జ్ని గుర్తుపట్టారా? ఇవాళ మనం ఈ నగరంలోని అత్యంత ప్రత్యేకమైన శక్తిపీఠానికి వెళ్తున్నాం. అదేంటో కాదండి, కాళీఘాట్ కాళీమాత శక్తిపీఠం. మనందరికీ తెలిసినట్టు కాళీఘాట్ దేవాలయం హిందూ మతంలోని 52 శక్తిపీఠాలలో ఒకటి. ప్రస్తుతం కాళీఘాట్ ఆలయం ఉన్న ప్రదేశంలో సతీ తల్లి కుడి కాలి బొట్టను వేలు పడిపోయిందని చెబుతారు. ఇప్పుడు మనం అమ్మవారి దేవాలయ దర్శనానికి వెళ్తున్నాం. మెయిన్ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉండడం వలన ఇలా సందుల్లోంచి వెళ్లాల్సి వచ్చిందండి. దారిలో మొత్తం ఇలాంటి గాజుల షాపులు, అమ్మవారి పాదాలు ఉన్న షాపులు అన్నీ చాలా ఉంటాయి. అమ్మవారి గుడిలో కెమెరా ఉపయోగించనివ్వరండి, అందుకని నాకు కుదిరినంత వరకు బయట అంతా షూట్ చేశాను. లోపల స్టార్టింగ్లో కొంచెం షూట్ చేశాను అంతే. ఇప్పుడు మనం ఈ కాళీఘాట్ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. కాళీఘాట్ ఆలయంలో హిందూ దేవత కాళీ నివాసం మరియు ఆదిగంగ మేయర్ ఘాట్ ఒడ్డున ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది శక్తిపీఠం యొక్క గోపురం. ఇలా ఎడమవైపుకు వెళితే ఆలయంలోనికి వెళ్ళొచ్చు. ఆదిగంగలో ఆది అంటే ప్రాచీనమైనది అని అర్థం. ఆలయాన్ని కనుగొన్నది ఎవరో చూద్దాం. ఈ ఆలయాన్ని ఒక పవిత్రమైన సన్యాసి చౌరంగగిరి చేత స్థాపించబడిందని చెబుతారు. అతను కాళీముఖం యొక్క ముద్రను కనుగొన్నాడు మరియు ఒక చిన్న గుడిసెలో అసలు కాళీ ఆలయాన్ని నిర్మించాడు. 1570 సంవత్సరంలో సబర్ణరాయ్ చౌదరి కుటుంబానికి చెందిన లక్ష్మీకాంతారాయ్ చౌదరి తల్లి పద్మావతీదేవి కాళీఘాట్లోని కాళీకుండ అనే సరస్సులో దైవ దర్శనం చేసుకుని సతీదేవి కుడి బొట్టని వేలుని కనుగొన్నారు. ఇది కాళీఘాట్ 52 శక్తిపీఠాలలో ఒకటిగా హోదాను తెచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నంతా ఉచిత దర్శనం లైన్ అండి. డబ్బులు ఇవ్వండి, లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయిస్తామని చాలామంది వస్తారు, అసలు నమ్మకండి. ఆలయం లోపల చాలా రద్దీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండి దర్శనం చేసుకోండి. ప్రస్తుతం ఉన్న ఆలయం కేవలం 200 సంవత్సరాల పురాతనమైనదని మరియు 1890 సబర్ణరాయ్ చౌదరి కుటుంబం ఆధ్వర్యంలో పూర్తి చేయబడినది అని చెబుతారు. లోపల కాళీమాత రూపం ఇలా ఉంటుంది. కాళీఘాట్ ఆలయంలోని కాళీదేవత ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది ఇతర కాళీ చిత్రాల సాధారణ నమూనాలని అనుసరించి రూపొందించబడింది కాదు. ప్రస్తుతం ఉన్న టచ్ స్టోన్ విగ్రహాన్ని ఆత్మారామగిరి మరియు బ్రహ్మానందగిరి అనే ఇద్దరు సాధువులు రూపొందించారు. దేవత 3 భారీ కళ్ళు, 4 బంగారు చేతులు మరియు ముఖ్యంగా పొడవైన బంగారు నాలికను కలిగి ఉంటుంది. ఇది సబర్ణరాయ్ చౌదరి కుటుంబానికి చెందిన కులదేవి మాత భువనేశ్వరి విగ్రహం ఆధార రూపొందించబడింది. అమ్మవారి దర్శనం చేసుకుని బేలూరు మఠానికి వెళ్ళాం. అక్కడ నుండి హుగ్లీ నదిలో బోటు ప్రయాణం చేసి మరో ప్రముఖమైన కాళీ ఆలయానికి వెళ్ళాము. ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను. కాళీమాత శక్తిపీఠం గురించి మీకు తెలిసిన విషయాలు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.